అటవీ శాఖ మారలే, రాకేష్ మోహన్ డోబ్రియాల్ ఈగో దగ్గలే, పులులకు జరిగిన అన్యాయం మీద మాట్లాడలే, 8,000 ఎకరాల భూమి నాశనం అవుతుంటే కమ్మగ పుల్లగ దినిగి శనిగలు తిన్నామా చేతులు దులుపుకున్నామా అని ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంకా మాట్లాడలే. మొన్న మేము ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేసినాం, ల్యాండ్ లైన్కి పోయింది. ఆర్ఎం డోబ్రియాల్ గారితో మాట్లాడాలా అని చెప్పినాం. సెక్రటేరియట్ పోయిండు, 3 రోజుల నుంచి సెక్రటేరియట్ తిరుగుతున్నాడు. ఆయనకు పడుతున్నదా, రివ్యూలు అవుతున్నాయా, లేకపోతే ఆయనకి ఏమవుతుంది, ఆయనకి ఏం అవస్థ వచ్చింది, సెకండరీ ఇష్యూ. బట్ ఇట్ కాల్స్ ఫర్ ఎ డే. ఆ పుణ్యతిథి ఎప్పుడు? ప్రాణప్రతిష్ఠ కూడా చూసేసాం. పుణ్యతిథి ఎప్పుడు అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. సర్వే నంబర్ 403 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, ఇంకా ఆంజనేయుణ్ణి గెంటేసిండ్రు, నెట్టేసిండ్రు మా ఆంజనేయుణ్ణి, మా రామదూతని. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి 2,000 గజాలు ఇడ భూమి ఉన్నదని చెప్పి బోర్డు కూడా ఎరెక్ట్ చేసిండ్రు, ఇంకా దాని మీద మాటలు అయితలేవు, దాని మీద చర్యలు అయితలేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మనకు అవసరమా ఫ్రెండ్స్? ఈ డిపార్ట్మెంట్కి ఐఏఎస్ ఆఫీసర్ అవసరమైన జీతం జప్తు చేయాలని చెప్పి మనం కేసులు వేయాలి. సీరియస్గా చెప్తున్నా, ఇన్ని రోజులైనా చేసింది ఏంది? మళ్ళా అరాచకాలు అయిపోయి భూములు మొత్తం జప్తు చేసి గుడి మాన్యాలను పోగొట్టుకుంటుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లా ఈయన ఎందుకు మనకుండి? దాని మీద కూడా చర్చ లేదు. అక్కడ ఉన్న ఒక సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్కి చెందిన సిట్టింగ్ ఎంపీ కాకిని గద్దా గద్దాను కాకి చేసి మొత్తం ఏడుకాడికి బిల్డింగ్ లేవట్టేసిండు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు కడుతున్నాడు. ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ స్క్వేర్ ఫీట్ రేటు పోయి చూడుర్రు ఒకసారి. గూగుల్ మ్యాప్స్ తీసి మొత్తం చూస్తే కూడా ఆంజనేయుని గుట్ట ఇప్పటికి కనిపిస్తుంది. చిత్రగుప్త ఆల్రెడీ ఆ డిస్ప్లే చేసింది. చెప్పినా కదా ఇప్పటిదాకా బయట దేశ కొన్ని దేశాలు మనని వ్యతిరేకించినా, లేకపోతే మనని మన పొడిచినా పెద్ద దానికంటే బాధ ఇంట్లోళ్ళు పొడుస్తారు చూడు, ఆ బాధ ఎక్కువైతుంది. ఇంట్లోళ్ళు ఎవరెవడైతే ఇన్వాల్వ్ అయిండో వాళ్ళందరి పేర్లు తెలుసు చిత్రగుప్తకి. ఇంకొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ విషయం తెలిసిన టైగర్ రాజా సింగ్ అక్కడ కురికిండు, ఆయనని ఘోరాతి ఘోరంగా అవమానించిండ్రు. ఆయన కారు కడ్డు వండుకున్నారు, నువ్వు ఎందుకు వచ్చినావని చెప్పి ఆయనను అవమానించారు టైగర్ రాజా సింగ్ని. ఆయనని హేళన చేసిండ్రు. వాళ్ళందరిది చిట్టా తీస్తా బయటికి, వాళ్ళందరిది చిట్టా బయటికి తీస్తా. అండ్ టు దోస్ సెక్షన్లు మీకే కాదు, చిట్టా బయటికి తీసినాక అప్పుడు వస్తా ఏ క్రిమినల్ డిఫమేషనో, ఏ కాన్సిక్వెన్స్ ఎట్లుంటుందో, చట్టం నీకెట్లా చుట్టమో చట్టం నాకు కూడా అదే చట్టం, నాకు చుట్టం కాదు చట్టం. వి రెస్పెక్ట్ జుడిషియరీ, అందుకే ఈ మూతబరి. ఇంకా ఈ రాజకీయ నాయకులకు సిగ్గొస్తలేదు, శరాలు అసలేదు. ఎస్పెషలీ ఎంపీ రంజిత్ రెడ్డికి మహేశ్వరం మండలంలో యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి, ఇంతవరకు ఎక్కడ పోలే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఆయన ఫోన్ చేసి ధమ్కీ చేసిండు, మీరు పోలీస్ స్టేషన్లో పోయిండ్రు, ఒకసారి మీరు మహేశ్వరం మండలికి అడుగు పెట్టుర్రి సార్, ఆ ప్రజలను కలుగునరి సార్. అక్కడ ఇంకే పార్టీ పెద్దగా లేదు, మీకు గెలిచే సూచనలు బాగున్నాయి సార్. తుమ్మలూరు ప్రజలు, మహేశ్వరం మండల ప్రజల గోస ఒకసారి అడుగు పెట్టుర్రి సార్, అవసరమైతే మేము కూడా వచ్చి మీకు మద్దతు తెలుపుతాం సార్. ఈ అవినీతి చేసే ఈ రాజకీయ నాయకులను బొందబెట్టురు సార్.